Want to study in Germany? Then Excelize the best option. Admissions with scholarships available. Call 9881 96666. Yes, hi viewers, welcome to I Dream. Anni Kavya. Anni Manchi Sakunamule. ఈ టీజర్ గ్లిమ్స్ పోస్టర్స్ అన్నీ కూడా చాలా మంచిగా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పోస్టర్స్ చూసినా గ్లిమ్స్ చూసినా మంచి పాజిటివ్ వైబ్ కూడా వస్తుంది. టు టాక్ అబౌట్ దిస్ వీ హ్యావ్ హ్యాండ్సమ్ సంతోష్ శోభన్ విత్ అస్. సో ఇంకెందుకు మాట్లాడేద్దాం. హాయ్ సంతోష్. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. లుకింగ్ గుడ్, చాలా మంచిగా ఉంది లుక్స్ అన్ని కూడా. థ్యాంక్ యూ. మూవీలో కొంచెం స్టన్నింగ్ గా కనిపిస్తున్నారు. ఓహో, థ్యాంక్ యూ. యా, సో మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. చాలా మంచి కాస్టింగ్ కూడా ఉంది. ఐ థింక్ మంచి కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నట్టున్నారు ఈ సినిమాతో. yes, very very happy and very very satisfied with this film. yeah, so what is the thing like ఈ సినిమా ఓకే చేయడానికి నచ్చిన పాయింట్ ఏంటి? లేదు, యాక్చువల్లీ ఈ సినిమాకి మనం స్క్రీన్ టెస్ట్ చేసాం. సో అప్పట్ అండ్ ఐ థింక్ అండ్ పర్టికులర్గా ఆంధ్రీ రెడ్డి గారితో పనిచేయడం కానీ స్వప్నకు సినిమాలో ఉండడం కానీ అదే నాకు చాలా పెద్ద హైక్. ఇది ఒక అద్భుతమైన కథ అవ్వడం, ఇంత మంచి ఇలాంటి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి సినిమా అవ్వడం బోనస్ అంతే. సో అండ్ ఐఎమ్ ట్రూలీ ట్రూలీ గ్రేట్ఫుల్ టు స్వప్నక్క అండ్ ఆంధ్రీ మ్యామ్. సో ఎక్కడ రివీల్ చేయకుండా అలా టైట్గా హోల్డ్ చేశారు కదా. సో కెన్ వీ నో ఏముంటుంది సినిమాలో అనేది? I told this so many times before also, but the thing is ఇది కథగా చెప్పడం కన్నా మాటల్లో చెప్పడం కన్నా ఒకటైతే గ్యారంటీగా నేను చెప్పగలను అంటే ఈ సినిమా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, ఒక నిజంగా ఒక మంచి ఫీలింగ్. అన్నీ మంచి శకునములు అనే సినిమా ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్. అండ్ ఈ సినిమాలో పనిచేస్తున్నప్పుడు నాకు నందిని గారికి కానివ్వండి, స్వప్నకు కానివ్వండి, మాల్విక కానివ్వండి, అండ్ చూసినప్పుడు మాకు ఎలాంటి బ్యూటిఫుల్ ఫీలింగ్ అయితే కలిగిందో అది మాత్రం ఆడియన్స్కి గ్యారంటీగా అందిస్తామని నేను చెప్పగలను. అండ్ ఈ సినిమా కంప్లీట్లీ ఇట్స్ అ వెరీ ఆనెస్ట్లీ బ్యూటిఫుల్ ఫీలింగ్. ఈ సినిమా ఒక ఫీలింగ్. అంతకుముందు నేను నిజంగా ట్రై చేస్తాను ఎలా చెప్పాలి కదా అంటే, బట్ నేను ఎన్నిసార్లు ఈ సినిమా చూడడం గుర్తెచ్చుకున్నా, మా డబ్బింగ్ గుర్తెచ్చుకున్నా, సినిమాలో సీన్లు గుర్తెచ్చుకున్నా, నాకు ఒక ఫీలింగ్ మాత్రమే గుర్తొస్తుంది. ఆ ఫీలింగ్ ఏంటంటే ఒక సంతృప్తి, ఒక సంతోషం, ఒక హాయి, ఒక చిన్న బరువు, చెమర్చిన కళ్ళు, ఇవే గుర్తొస్తున్నాయి. ఇట్స్ అ ఫీలింగ్ అండ్ దాట్ ఐ ప్రామిస్ ఆన్ ది 18th of May అండ్ ఆన్వర్డ్స్. సో మీరు ఏ క్యారెక్టర్ తీసుకున్నా కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోతారు, అడాప్ట్ చేసుకుంటారు. ఏ సినిమాకి ఆ సినిమాలో సంతోష్ శోభన్ కనిపించడు, ఆ రోల్ని లివప్ చేస్తారు ఖచ్చితంగా. ఈ క్యారెక్టర్ విషయానికి వస్తే మీకు ఎంత రిలేటబుల్ మీ పర్సనల్ లైఫ్లో? నాకా యాక్చువల్లీ నాట్ రిషి కదా, రిషి అనే క్యారెక్టర్, రిషి అనే క్యారెక్టర్ నా ఉద్దేశంలో వెరీ ఆస్పిరేషనల్ క్యారెక్టర్. అంటే నాకు కూడా వాళ్ళ ఉండాలని ఉంటుందేమో, అలా ఉండడం చాలా కష్టం. ఎలా అంటే ఐ థింక్ ఎప్పుడు నవ్విస్తూ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా దాన్ని నవ్వుతో కవర్ చేసుకుంటూ అండ్ అందరినీ నవ్విస్తూ అండ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ లివింగ్ ఇన్ ద మూమెంట్ అని మనం మాటల్లో అని ఊరికే ఎసిరేస్తుంటాం కదా, చాలా కష్టం లివింగ్ ఇన్ ద మూమెంట్ అని. అండ్ అలాంటి లివింగ్ ఇన్ ద మూమెంట్ని మాస్టర్ చేసిన క్యారెక్టర్ రిషి. అండ్ ఐ థింక్ ఎలాంటి మటీరియల్ అటాచ్మెంట్స్ లేకుండా లైఫ్ ఈజ్ మోర్ దెన్ ఎవ్రీథింగ్ మటీరియల్ అండ్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ లవ్. అలాంటి క్యారెక్టర్ రిషి. ఇట్స్ అ వెరీ ఆస్పిరేషనల్ క్యారెక్టర్. అలా ఎంతమంది మన నిజ జీవితంలో ఉంటారో నాకు కూడా తెలియదు, కానీ రిషి అనే క్యారెక్టర్కి బాగా నాకు దగ్గరగా బయట పర్సనల్గా కనిపించింది నందిని గారు. ఐ థింక్ మేబీ బ్రతుకుతారు ఎలాగ కెరియరో, బ్రతకడం అనేది ఒక ఆర్ట్, అది అందరికి మనందరికీ తెలియదు యాక్చువల్గా. అండ్ ఐ థింక్ రిషి అనే క్యారెక్టర్కి ఎలా బ్రతకాలి అనేది ఒక ఆర్ట్ అనేది బాగా తెలుసు.